కేబీఆర్ పార్క్ కి రానియకుండా సూపర్ స్టార్ మహేష్ ను భయపెట్టింది ఎవరు నందమూరి బాలకృష్ణ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో చేస్తున్న టాక్ షో అన్స్టాపబుల్ ఈ షో గురించి బయటకు వార్తలు వచ్చినప్పుడు బాలయ్యతో టాక్ షోనా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా బాలకృష్ణ షోను రన్ చేశారు అన్స్టాపబుల్ సీజన్ వన్ ముగిసింది ఈ సీజన్ లో ఫైనల్ ఎపిసోడ్ గా సూపర్ స్టార్ మహేష్ తో బాలకృష్ణ ఎలా మాట్లాడారో తెలుసుకోవాలంటే మాత్రం ఫిబ్రవరి నాలుగు వరకు ఆగాల్సిందే అయితే అంతకు ముందే ఈ టాక్ షోకు ప్రోమోను విడుదల చేశారు ఓవైపు బాలకృష్ణ పంచులు వేయడం దానికి మహేష్ కౌంటర్స్ ఇవ్వడం ఇలాంటి షో సరదాగా సాగింది మరోవైపు మహేష్ వెయ్యి మందికి పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించారు అలా చేయించిన వారిలో కొందరిని షోకు పిలిపించి మహేష్ తో మాట్లాడించారు ఆ ట్రాక్ అంతా ఎమోషనల్ గా సాగింది ఈ ప్రోమో ద్వారా ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది అదేంటంటే మహేష్ కేబీఆర్ పార్క్కి వెళ్లరని సిటీలోని ప్రముఖులందరూ వాకింగ్ జాకింగ్ అంటూ వచ్చే ఈ పార్క్కి మహేష్ ఎందుకు వెళ్లరు అనే సందేహం చాలా మందికి రావచ్చు దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు మహేష్ మహేష్ ఓసారి కేబీఆర్ పార్క్ లోకి వాకింగ్ అని వెళ్లారట ఐదు కిలోమీటర్ల లోపలికి వెళ్లిన తర్వాత పక్కనున్న చెట్ల దగ్గర ఏదో అలికిడి అయింది మనిషికి సాధారణంగా కుతూహలం ఉంటుందిగా అలాంటి ఆసక్తితోనే మహేష్ అటు వెళ్ళి చూశారట అక్కడ పాము పడగ చూస్తుందట వెంటనే మహేష్కి చాలా భయమేసిందట వెంటనే వాకింగ్ కాకుండా రన్నింగ్లో ఐదు కిలోమీటర్లు వెనక్కి వచ్చేశారట అప్పటి నుంచి కేబీఆర్ పార్క్కి వెళ్ళలేదట మహేష్ ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు ప్రోమో చాలా ఆసక్తికరంగా సాగింది మరి పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఫిబ్రవరి నాలుగు వరకు ఆగాల్సిందే మరి అన్స్టాపబుల్ సీజన్ టూ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే